హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ధనారాజ్ లెసన్స్. మనము డే వైజ్గా ఎస్జిటి వారి కోసం మ్యాథ్స్ వీడియోస్ చేసుకుంటున్నాం కదా. ఈ వీడియో వచ్చి సంఖ్యా వ్యవస్థ, ఇందులో నుంచి ఇది 3rd, 4th, 5th, 6th క్లాస్ నుంచి ఈ బిట్స్ని తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ మనము 40 బిట్స్ డిస్కస్ చేసాం. ఈ వీడియోలో ఇంకొక 40 బిట్స్ డిస్కస్ చేద్దాం. ప్రతి బిట్ కూడా వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? ఎక్కువగా ఇది టెట్ వారికి బాగా యూజ్ఫుల్గా ఉంటుంది. డిఎస్సి వారికి అయితే బేసిక్స్ కోసం ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది, ఓకే? ప్రతి బిట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. లాస్ట్ వరకు వీడియో చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో మొత్తం కంప్లీట్గా అక్కడక్కడ లాభం నష్టం వీటికి సంబంధించిన లెక్కలు, తర్వాత ఎంత ఎక్కువ ఎంత తక్కువ దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్, బాడ్మాస్ రూల్ దీన్ని ఫాలో అయి చేస్తూ ఉంటాం కదా ప్రాబ్లమ్స్, అవి. నెక్స్ట్ గుణిజాలు, పంచడము, ఆ తర్వాత 6 అంకెల పెద్ద సంఖ్య, 5 అంకెల పెద్ద సంఖ్యల భేదము, ఇంకొన్ని చోట్ల అయితే ఆ రెండింటి మొత్తము, భాగించడము, గుణకారం, వీటన్నిటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఎవ్రీ బిట్ కూడా ఇంపార్టెంటే, ఓకేనా? నెక్స్ట్ మనము బిట్లోకి వెళ్ళిపో వీడియోలోకి వెళ్ళిపోతాం, ఓకేనా? ఫస్ట్ బిట్ చూసామంటే, ఒక వెబ్సైట్ని మొదటి రోజు 9125 మంది, రెండవ రోజు 6552 మంది వీక్షించారు. మొదటి రోజు రెండవ రోజు కంటే ఎంత ఎక్కువ మంది వీక్షించారు? అంటే మొదటి రోజు ఇంతమంది చూశారు, రెండవ రోజు ఇంతమంది చూశారు, అయితే మొదటి రోజు ఎంత ఎక్కువ అన్నారు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇందులో నుంచి దీన్ని తీసేస్తాం, ఓకే? 9125 నుంచి 6552 తీసేస్తామంటే ఎంత ఎక్కువ మంది వీక్షించారు అనేది మనకు తెలుస్తుంది, ఓకేనా? 5లో 2 పోతే 3, ఇక్కడ 2లో 5 పోదు, ఇక్కడ నుంచి అప్పు తెచ్చుకుంటే 12, 12లో 5 పోతే 7, ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ నుంచి 1 తెచ్చుకుంటే 10, 10లో 5 పోతే 5, ఇక్కడ 8, 8లో 6 పోతే 2, అంటే 2573, ఓకే? అంతమంది వీక్షించారు ఎక్కువగా, ఓకే? ఇది వచ్చి 3rd ఆప్షన్లో ఉంది, చూడండి. నెక్స్ట్ బిట్ చూద్దాం. అభిరాము తన ఊరు నుండి కాశ్మీర్ ప్రయాణంలో 3120 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. అందులో 1968 కిలోమీటర్లు రైలు ద్వారా ప్రయాణం చేసి మిగిలిన దూరాన్ని బస్సు ద్వారా ప్రయాణం చేస్తే, బస్సు ద్వారా ప్రయాణం చేసిన దూరం ఎంత? అంటే అభిరాము ఊరు నుంచి కాశ్మీర్కి 3120 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. అందులో ట్రైన్లో వచ్చి 1968 కిలోమీటర్లు వెళ్ళాడు, మిగిలిన దూరం బస్సులో వెళ్ళాడు. అయితే బస్సులో ఎంత దూరం వెళ్ళాడు, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాడు, అంటే మొత్తంలో నుంచి రైల్లో ప్రయాణించింది తీసేసామంటే మిగిలింది బస్సులో ప్రయాణించాడు కదా, అది వస్తుంది అనమాట ఆన్సర్, ఓకే? 0లో నుంచి 8 పోదు, ఇక్కడ నుంచి 1 అప్పు తెచ్చుకుంటే 10, 10లో 8 పోతే 2, ఇక్కడ 1 ఉంటుంది కదా, ఇక్కడ నుంచి 1 తెచ్చుకుంటే 11, 11లో 6 పోతే 5, ఇక్కడ 0 ఉంటుంది, వీళ్ళకి ఇచ్చేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి 1 అప్పు తెచ్చుకున్నామంటే 10, 10లో 9 పోతే 1, ఇక్కడ 2 ఉంటుంది, 2లో 1 పోతే 1, అంటే 11, 52, ఓకే? సెకండ్ ఆప్షన్, ఇంత దూరం బస్సులో వెళ్ళాడు, ఓకే? నెక్స్ట్ బిట్ చూస్తే, ఈ క్రింది వారిలో కాప్రేకర్ స్థిరాంకం ఎంత అన్నారు. ఇది టెక్స్ట్ బుక్ డైరెక్ట్ బిట్, దీనికి ఆన్సర్ వచ్చి 6174. కాప్రేకర్ స్థిరాంకం ఏది అంటే 6174. నెక్స్ట్ బిట్ చూస్తే, కొన్న వేల 420 మరియు అమ్మిన వేల 390 అయినా లాభమా నష్టమా ఎంత అన్నారు. ఇది ఎక్కువగా ఉంది తక్కువగా ఉంది కదా, అంటే ఎక్కువ కొని తక్కువకు అమ్మారు కదా, సో లాభమా నష్టమా అనేది మనకు డైరెక్ట్గా తెలుస్తుంది. తక్కువకు అమ్మారు కాబట్టి నష్టం, ఓకే? ఇప్పుడు ఎంత నష్టం అంటే ఇందులో నుంచి దీన్ని తీసేస్తాం అంతే. 420లో నుంచి 390 తీసేస్తే 0, 3, అంటే 30 రూపాయలు నష్టం అనమాట. సో దీనికి వచ్చి సెకండ్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, కొన్న వేల 4860 మరియు అమ్మిన వేల 5002 అయినా లాభమా నష్టమా ఎంత అన్నారు.
ఇక్కడ 4 వేలల్లో ఉంది, ఇక్కడ 5 వేలల్లో ఉంది. అంటే ఎక్కువ కమ్మారు కదా, తక్కువ కొని ఎక్కువ కమ్మారు కాబట్టి లాభం వస్తుంది. ఎంత లాభం అంటే ఇందులో నుంచి దీన్ని తీసేస్తాం. ఓకే, 5002లో నుంచి 4860 తీసేస్తాం అనుకోండి, ఎంత లాభం వచ్చిందో తెలుస్తుంది. ఓకేనా? 2లో 0 పోతే 2, ఇక్కడ 10లో 6 పోతే 4, ఇక్కడ 9 ఉంటుంది, 9లో 8 పోతే 1, ఇక్కడ 4 ఉంటుంది, వీళ్ళు 1 ఇచ్చేస్తాం కాబట్టి. సో 142 లాభం. ఓకే, ఫోర్త్ ఆప్షన్. సల్మాను ఒక మేకను 7850 రూపాయలు కొని 8325 రూపాయలకు అమ్మిన అతనికి లాభమా నష్టమా అన్నారు. ఇది 7000లో కొన్నాడు, ఇక్కడ 8000కి అమ్మినాడు కదా, 8000 పైన అంటే ఎక్కువ కమ్మినాడు కదా, సో లాభం వస్తుంది. ఎంత లాభం అంటే అమ్మిన వేల నుంచి కొన్న వేల తీసేసాం అనుకోండి, ఎంత లాభమో తెలుస్తుంది. 8325లో నుంచి 7850 తీసేస్తాం. ఓకే, 5లో 0 పోతే 5, 12లో 5 పోతే 7, 2 ఉంటుంది, 12లో 8 పోతే 4, 7లో 8 పోతే 0, అంటే 475 రూపాయలు లాభం అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ వన్. నెక్స్ట్ బిట్టు చూస్తే ఒక డైరీ షాపు యజమాని 426 పాల ప్యాకెట్లను అమ్మాడు. ఒక ప్యాకెట్ 25 రూపాయలు అయితే పాల ప్యాకెట్లు అమ్మడం ద్వారా అతను ఎంత సొమ్ము సంపాదించాడు? అంటే పాల ప్యాకెట్లు షాప్ అతను 426 పాల ప్యాకెట్లు అమ్మాడు, ఒక ప్యాకెట్ వచ్చి 25 రూపాయలు అయితే ఎంత కమ్మాడు అంటే మనం గుణించుకోవాలి. ఓకేనా? అంటే 426 25 రూపాయలు కూడుకోవాలి, మళ్ళీ మళ్ళీ కూడడాన్ని గుణకారం అంటాం. ఓకే, కాబట్టి గుణించుకుంటే సరిపోతుంది. ఓకే, 5తో 5 6ల 30, 5 2ల 10, ఇదొక 3 13, 5 4ల 20, ఇదొకటి 21. పదల స్థానంలో ఉండే 2తో గుణిస్తే ఇక్కడ కూడా పదల స్థానంలో వేసుకోవాలి. 2 6ల 12, 2 4, అది 1 5, 2 4 8, మొత్తం కలుపుకున్నామంటే 0 5 6 10 ఎక్కడుందో చూడండి, సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకే, 10 650 అంటే ఇంత సంపాదించాడు అనమాట. 426 పాల ప్యాకెట్లు నమ్మితే అంటే ఒక్కొక్క ప్యాకెట్ 25 రూపాయలు కాబట్టి మొత్తం ఎంత వచ్చింది, 10650 రూపాయలు. సెకండ్ వన్. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే 42 మంది పిల్లలు వినోద యాత్రకు వెళ్ళడానికి ఒక్కొక్కరు 168 రూపాయలు చొప్పున పోగు చేశారు. అయితే వారు పోగు చేసిన మొత్తం సొమ్ము ఎంత? అంటే టూర్ వెళ్ళడానికి 42 మంది పిల్లలు, ఎంతమంది పిల్లలు, 42 మంది పిల్లలు ఒక్కొక్కరు 168 రూపాయలు 68 రూపాయలు పోగు చేస్తే మొత్తం ఎంత అంటే ఈ రెండు గుణించుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు 168 68 68, ఈ విధంగా 42 మంది పిల్లల్ని మొత్తం యాడ్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ మళ్ళీ కూడడాన్ని ఏమంటాం, గుణకారం కదా, గుణించుకునేస్తాం అంతే. ఓకే, నేను చెప్పే పాయింట్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి బాగా ఈజీగా గుర్తుంటుందని చెప్తున్నా, మ్యాథ్స్ వాళ్ళకైతే కొంచెం సింపుల్ అనిపిస్తుంది నేను చెప్పేది. మళ్ళీ మళ్ళీ కూడడాన్ని గుణకారం అంటారు అన్న పాయింట్, ఆవర్తన సంకలనాన్ని గుణకారం అంటారు కదా, ఆ పాయింట్ చెప్తున్నా. ఓకేనా? ఇక్కడ 2 8ల 16, 2 6ల 12, ఇది 1 13, 2 8ల 2, అది 1 3, 4 8ల 32, 4 6ల 24, 27, 4 1ల 4, అది 1 2 6, మొత్తం కలుపుకుంటే 6 5 10 7, అంటే 7056 రూపాయలు, ఫోర్త్ ఆప్షన్. ఓకే, ఒక ప్యాకెట్లో 576 గుండీలు అంటే చొక్కా బొత్తాలు ఉన్నాయి, అలాంటివి 82 ప్యాకెట్లో ఎన్ని బొత్తాలు ఉంటాయి అన్నారు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఒక ప్యాకెట్లో బొత్తాలు అంటే మీ బటన్స్, మన షర్ట్స్కి వేసుకుంటాం కదా, అలాంటి బటన్స్ 576 ఉన్నాయి ఒక ప్యాకెట్లో. అలాంటివి 82 ప్యాకెట్లో ఉంటే మొత్తం ఎన్ని బొత్తాలు అన్నారు.
అంటే 82 సార్లు ఇది కలుపుకోవాలి. లేదా మనం 576 ఇంటూ 82తో గుణించుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ 2 ఆర్ల 12, 2 ఏళ్ళ 14, ఇది 1 15, 2 5ల 10, అదొకటి 11. నెక్స్ట్ 8 ఆర్ల 48, 8 ఏళ్ళ 56, ఇది 1 4, 60. 8 5 40, ఇది 1 6, 46. మొత్తాన్ని యాడ్ చేసుకుంటే 2 13, 2 7, లాస్ట్ 4. అంటే 47,232. ఎక్కడుందో చూడండి, ఇది ఫస్ట్. ఓకే, మొత్తం ఎన్ని బటన్స్ అంటే 47,232. ఓకే, నెక్స్ట్ బిట్ చూస్తే 8 యొక్క 5వ గుణిజం. గుణిజం అంటే గుణిస్తే వచ్చేదాన్ని గుణిజం అంటాం. ఓకేనా? 8 యొక్క 5వ గుణిజం అంటే ఏమి అంటే, ఇప్పుడు 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 32, 8 5 40, 8 6 48, ఇవన్నీ 8వ యొక్కంలో వచ్చేవన్నీ 8 యొక్క గుణిజాలు. అందులో 5వ గుణిజం ఏది అంటే 1 2 3 4 5, 40. ఓకేనా? థర్డ్ ఆప్షన్ లేదు అంటే 5వ గుణిజం 8 5 40, మనం డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ గుణిజము అనే దానికి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? 8వ యొక్కంలో వచ్చేవన్నీ. ఓకే, 5వ గుణిజం అంటే 8 5 40, డైరెక్ట్గా వేసుకోవచ్చు. నెక్స్ట్ బిట్ చూస్తే 100లోపు 8 యొక్క గుణిజాలు ఎన్ని ఉన్నాయి. అంటే 8 యొక్క గుణిజాలు రాసుకుంటా వెళ్ళాలి, 100లోపు ఎన్ని ఉన్నాయి అనేది మనం కౌంట్ చేసి వేయాలి. ఓకేనా? ఇప్పుడు 8 యొక్క గుణిజాలు రాస్తాను. 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 32, 8 5 40, 8 6 48, 8 7 56, 8 8 64, 8 9 72, 8 10 80, 8 11 88, 8 12 96. ఇంకా ఇది 100కి దగ్గరలో ఉంది కదా, ఇక్కడ ఆపేస్తాం అంతే. 100లోపు అన్నారు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇది మొత్తం ఎన్ని ఉందో మనం లెక్క పెట్టి ఇక్కడ రాసిస్తాం అంతే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12, ఫోర్త్ ఆప్షన్. ఓకే, మొత్తం ఎన్ని గుణిజాలు ఉన్నాయి, 100లోపు 8 యొక్క గుణిజాలు ఎన్ని ఉన్నాయి అంటే 8 యొక్క గుణిజాలు రాసుకుంటూ వెళ్తాము, 100లోపే ఆపేసి అక్కడ నుంచి మొత్తం ఎన్ని వచ్చినాయి కౌంట్ చేస్తే చాలంతే. ఫోర్త్ వన్. నెక్స్ట్ బిట్ చూస్తే ఈ క్రింది వాణిలో 5 యొక్క గుణిజం కానిది ఏది, కానిది ఏది అన్నారు. 5 యొక్క గుణిజం అంటే 5వ యొక్కంలో వచ్చేది లేదా 5తో భాగించేది కానిది అన్నారు. ఇప్పుడు 20 అనేది 5వ యొక్కంతో వస్తుంది కదా, 5 4 20 వస్తుంది కాబట్టి ఇది గుణిజం. ఇక్కడ కానిది అన్నారు కాబట్టి ఇది రాదు, ఇది గుణిజమే బట్ ఇది ఆన్సర్ కాదు. 7 5 35, ఇక్కడ 5తో కదా, 5 1 5 3 5 13, సో ఇది కూడా గుణిజమే. ఇక్కడ కానిది అన్నారు కాబట్టి ఏది కాదు అనే ఆప్షన్ వస్తుంది. ఓకేనా? ఈ క్రింది వాణిలో 5 యొక్క గుణిజం ఏది అన్నప్పుడు ఇవన్నీ వచ్చి పై ఇవన్నీ ఆప్షన్ ఉంటే అది వస్తుంది. ఇక్కడ కానిది అన్నారు కాబట్టి ఇవన్నీ కూడా 5 యొక్క గుణిజాలే కాబట్టి ఏది కాదు అనే ఆప్షన్ పెట్టాలి. ఓకేనా? ఒక పీపా నిండా 500 లీటర్ల నీళ్ళు ఉన్నాయి, ఆ నీటితో 20 లీటర్ల క్యాన్లు ఎన్ని నింపగలరు అన్నారు. ఇది చూడండి, ఒక పెద్ద పీపా అనుకుందాం, దీంట్లో 500 లీటర్ల నీళ్ళు ఉన్నాయి. ఓకే, దీన్ని 20 లీటర్లు ఈ విధంగా ఉండే క్యాన్లో నింపాలి అంటే ఎన్ని క్యాన్లలో నింపగలము అన్నారు. ఇట్లా మళ్ళీ 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 తీసివేయడాన్ని భాగాహారం అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే 500/20 చేస్తే చాలు. ఓకే, ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయింది, 2తో 2 2 4, ఇక్కడ 10 ఉంటుంది, 2 5 10, సో 25 క్యాన్లలో నింపొచ్చు.
దీనికి ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. ఓకే, భూమి ఒకసారి భ్రమణం చేయడానికి 24 గంటలు పడుతుంది. అయితే 144 గంటలలో భూమి ఎన్ని భ్రమణాలు చేస్తుంది అన్నారు. భూమి ఒకసారి ఇట్లా భ్రమణం చేయడానికి 24 గంటలు పడితే 144 గంటల్లో అన్నప్పుడు ఏమి అంటే 144/24 గంటలు. ఓకే, ఇది కూడా అంతే, మళ్ళీ మళ్ళీ పంచడం. ఓకేనా, అంటే 144 గంటల్ని 24 గంటలు 24 గంటలు ఈ విధంగా అన్ని చేస్తూ పంచామంటే 144 గంటల్లో ఎన్ని భ్రమణాలు చేస్తుంది అనేది తెలుస్తుంది. ఇది లేట్ అవుతుంది కాబట్టి మనం డైరెక్ట్గా భాగిచ్చేస్తాం. ఓకేనా, ఇక్కడ లవహారాలని రెండింటిని ఒకే ఎక్కంతో క్యాన్సిల్ చేయాలి. ఇది 12వ ఎక్కంలో 12 2 24, ఇక్కడ పైన ఉండే లవంలో 12 1 12 పోతే ఇక్కడ 2 మిగులుతుంది కదా, 2 ఇది 1 4 24. సో 12 2 24 పైన వచ్చి 12 మిగిలింది, హారంలో 2 మిగిలింది, మళ్ళీ 2వ ఎక్కంతో క్యాన్సిల్ చేస్తున్నా, 2 1 2 6, మొత్తానికి మనకి 6/1 అంటే 6/1 అంటే 6. సో సెకండ్ ఆప్షన్, ఎన్ని భ్రమణాలు చేస్తుంది అంట 144 గంటలు అంటే 6 భ్రమణాలు చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ బిట్ చూడండి. ఒక టీంకి 4 ఆటగాళ్ళు చొప్పున 160 మంది ఆటగాళ్ళు ఎన్ని టీములుగా ఏర్పడతారు? ఇప్పుడు మొత్తం ఎంతమంది ఉన్నారంట, 160 మంది ఉంటే దీనిలో 4 4 4 4గా ఎన్ని టీములు అంటే చూడండి, 4 4 4 అంటే భాగిస్తాం. ఓకే, పంచడాన్ని భాగిస్తాం. ఓకే, 4తో భాగించామంటే 4 4 1 4 4 16 కదా, 4 0 0. సో 40 అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకే, ఆవర్తన వ్యవకలనాన్ని భాగహారం అంటారు. ఓకేనా, ఇప్పుడు 160 మందిని 4 4 4 4 తీసేసుకుంటూ వస్తే అప్పుడు ఎన్ని టీంలు అనేది మనకు తెలుస్తుంది. ఓకే, ఆవర్తన సంకలనాన్ని భాగహారం, సారీ ఆవర్తన వ్యవకలనం, వ్యవకలనం అంటే తీసేయడం, మళ్ళీ 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 తీసేయడం. సో అలా తీయడం లేట్ కాబట్టి మనం డైరెక్ట్గా భాగిస్తే మనకి 40 టీములుగా ఏర్పడతారు అనేది వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లంలో చూస్తే ఇక్కడ 14 + 26 - 27 / 3 × 2, ఇక్కడ ప్లస్ మైనస్ డివైడెడ్ బై ఇంటూ ఇన్ని ఉన్నాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో ప్రతి ఒక్కరు కూడా ఈ బాడ్మాస్ రూల్ అనేది తెలియకపోతే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. సో మీకు ఈజీగా గుర్తుండాలంటే బాడ్మాస్ దీన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, బాడ్మాస్, బాడ్ అంటే బ్రాకెట్, ఇందులో బ్రాకెట్ కానీ ఉంటే ఆ బ్రాకెట్ లోపల ఉన్న వాల్యూని మనం సింప్లిఫై చేయాలి. ఇక్కడ ఈ ప్రాబ్లంలో బ్రాకెట్ లేదు, ఆఫ్ అంటే ఇంటూ అనమాట, అంటే బ్రాకెట్ బ్రాకెట్ ఉంటే ఆఫ్ వస్తుంది, అది కూడా లేదు. సో ఫస్ట్ మనము డివిజన్, డి అంటే డివిజను, తర్వాత మల్టిప్లికేషను, అడిషను, సబ్రాక్షన్, ఈ ఆర్డర్లోనే చేయాల్సి ఉంటుంది మనం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ డివిజన్ చేసామనుకోండి, చూడండి డివిజన్ అనేది ఎక్కడుంది, 27/3 ఉంది కదా, ఫస్ట్ దీని వాల్యూని మనం కనుక్కుంటాం, మిగతాది యాజ్ ఇటీస్గా అట్లే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 14 ఉంది కదా, 14 + 26 అలానే ఉంటుంది, ఇక్కడ ఉన్న మైనస్ కూడా అలానే ఉంటుంది. 27/3 అంటే ఏమి, 27ని 3తో భాగించాలి. సో 3వ ఎక్కంలో 27 ఎప్పుడు వస్తుంది, 3 9 27. ఓకే, 9 అంటే ఈ మొత్తం వాల్యూ మనకి 9 అనేది వచ్చింది. మళ్ళీ ఇది ఇక్కడ వచ్చి ఇంటూ ఉంది, 2 ఉంది, ఇక్కడ డివిజన్ అనేది చేసేసినాం. నెక్స్ట్ ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, ఇక్కడ ఉన్న వాటిలో ఇక్కడ ఉంది మల్టిప్లికేషన్, 9 × 2 అనేది, మిగతా అవన్నీ యాజ్ ఇట్ ఈస్గా అట్టే రాసుకుంటాం. 14 + 26, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ అట్టే ఉంటుంది, 9 2 18. ఇప్పుడు మల్టిప్లికేషన్ కూడా అయిపోయింది, నెక్స్ట్ వచ్చి మనం అడిషన్ చేస్తాం. ఓకే, ఇది రెండు ప్లస్ వాల్యూలు, 14 ముందు ఏమీ లేదంటే ప్లస్ ఉన్నట్టు, ఈ రెండు ప్లస్ వాల్యూలు, ఇవి రెండు యాడ్ చేసుకొని దీన్ని యాజ్ ఇట్ ఈస్ అలానే రాసేసుకుంటాం. ఓకేనా, ఇవి రెండు కలుపుకుంటే 20 30 40 వస్తుంది, 40, ఈ మైనస్ అలానే రాసుకుంటాము, 18.
లాస్ట్లో ఏం చేయాలి? సబ్రాక్ట్ చేయాలి. సబ్రాక్షన్ ఓకే, 40లో నుంచి 18 తీసేసామంటే 22 వస్తుంది మనకి. ఓకే, ఇది వచ్చి సెకండ్ ఆప్షన్లో ఉంది. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, బాట్ మాస్. ఓకేనా, అది ఎప్పుడు ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై బ్రాకెట్స్ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఆర్డర్లో చేస్తేనే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా 2-3 ఉన్నాయి, చూద్దాం. నెక్స్ట్ ఇది కూడాను డివైడెడ్ బై ప్లస్ ఇంటూ మైనస్ ఉంది కదా, ఇది కూడా బాడ్ మాస్ రూల్ ప్రకారమే. ఓకే, బాడ్ మాస్ ఇక్కడ బ్రాకెట్ హాఫ్ లేదు, సో ఫస్ట్ మనం డివిజన్ చేస్తాం. ఇక్కడ ఉంది కదా, దీన్ని ఫస్ట్ సింప్లిఫై చేస్తాం, మిగతావి యాజ్ ఇట్ ఈస్ అలానే రాసేసుకుంటాం. అంటే 168 డివైడెడ్ బై 8, అంటే 8తో 8 1 8 2 16 8 1 8, అంటే ఈ మొత్తం వాల్యూ మనకి 21 వచ్చింది. ఓకే, 21 ఈ ప్లస్ అలానే ఉంటుంది, 5 ఇంటూ 12 అట్లే ఉంటుంది. ఇక్కడ -38. మీరు డైరెక్ట్గా ఇది బాగా వచ్చేసిందంటే మీరు ఇక్కడే కూడా ఈ గుణకారం చేసుకొని వేసేసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ టైం చెప్తున్నాను కాబట్టి ఎక్స్ప్లెనేషన్కి ప్రతిదీ చెప్తున్నా. ఓకే, ఇప్పుడు డివిజన్ అయిపోయింది, నెక్స్ట్ వచ్చి మల్టిప్లికేషన్. ఇక్కడ ఉంది కదా 5 ఇంటూ 12, దీని వాల్యూ సింప్లిఫై చేస్తాము, మిగతా యాజ్ ఇట్ ఈస్గా అట్టే ఉంటుంది, 21 అట్లే ఉంటుంది. ప్లస్ 5 ఇంటూ 12 అంటే 60, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ అట్టే ఉంటుంది, ఇక్కడ 38. నెక్స్ట్ అడిషన్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇవి రెండు యాడ్ చేసుకుంటే 60 70 80 81 వస్తుంది, ఈ మైనస్ అలానే ఉంటుంది, 38. ఓకేనా, ఇప్పుడు లాస్ట్లో సబ్ట్రాక్షన్ అనమాట, 81లో 38 తీసేస్తే మనకి 43 వస్తుంది. ఇది ఎక్కడ ఉందో చూడండి, ఫోర్త్ ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ పెట్టి చూద్దాం. ఇది కూడాను బాడ్ మాస్ రూల్ని ఫాలో అవుతాం. ఓకే, ఇక్కడ పైన రాస్తున్నా బాడ్ మాస్, ఇక్కడ బ్రాకెట్ ఆఫ్ లేదు, ఫస్ట్ డివిజన్ చూస్తాం. డివిజన్ అనేది ఇక్కడ ఉంది కదా, ఇది పక్కన చేస్తున్నా, 315 45తో. ఓకేనా, బై 45తో భాగించుకోవాలి. రెండింటినీ నేను 5 ఏకంతో క్యాన్సిల్ చేస్తున్నా, 5 9 45, 5 6 30, 5 3 మళ్ళీ ఇక్కడ 9 1 9 7, అంటే ఈ మొత్తం వాల్యూ మనకి 7 వచ్చింది. మిగతా అవన్నీ యాజ్ ఇట్ ఈజ్ అలానే రాసుకుంటాను. ఇక్కడ 412 మైనస్ 108 ప్లస్ ఈ మొత్తం వాల్యూ మనకి 7 వచ్చింది, లాస్ట్లో ఇంటూ 157 డివిజన్ చేసేసాము. నెక్స్ట్ మల్టిప్లికేషన్ అంటే ఇది ఇది కదా, సో దీన్ని మళ్ళీ నేను పక్కన చేస్తున్నా, 157 ఇంటూ 7, 7 7 49, 7 5 35, 1 4 39, 7 1 7 3 10, అంటే ఈ మొత్తం వాల్యూ మనకి ఎంత వచ్చింది, 1099 వచ్చింది. మిగతా యాజ్ ఇట్ ఈస్గా అట్లే రాసుకుంటాం, 412 మైనస్ 108 ప్లస్ 1099. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి, అడిషన్ చేయాలి కదా, ఈ ఫస్ట్లో ఉన్నది లాస్ట్లో ఉన్నది ఇవి రెండు అడిషన్ చేస్తాం. ఓకే, ఇక్కడ కింద చేస్తున్నా 412 యాడ్ చేస్తే 11 11 5 1, అంటే ఎంత వచ్చింది, 1 5 11 ఎంత వచ్చింది. ఇక్కడ మైనస్ అట్లే ఉంది, అంటే ఈ రెండు యాడ్ చేసుకుంటే ఎంత వచ్చింది, ఇప్పుడు 108. ఇందులో నుంచి 108 తీసేయాలి. ఇక్కడ పక్కన చేస్తున్నా 15 11 నుంచి 108 తీసేస్తే 11లో 8 పోతే 3, 0లో 0 పోతే 0, 5లో 1 పోతే 4, ఈ 1 అట్టే ఉంటుంది, అంటే 1403 ఇంత వచ్చింది అనమాట మనకు ఆన్సర్. ఇది ఎక్కడ ఉంది చూడండి, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఈ ఆర్డర్ ఫాలో అయిపోతే చాలు. ఓకే, బాడ్ మాస్. నెక్స్ట్ బిట్ చూడండి, 7 6 5 మరియు 2లతో ఏర్పడే 4 అంకెల అతిపెద్ద సంఖ్య మరియు 2 0 8 7లతో ఏర్పడే
నాలుగు అంకెల అతి చిన్న సంఖ్యల మొత్తం అన్నారు. అంటే దీంట్లో ఏర్పడే అతి పెద్ద సంఖ్య, ఇందులో ఏర్పడే అతి చిన్న సంఖ్య. ఓకేనా? ఇది కన్ఫ్యూజ్ కాకూడదు. ఇది అతి పెద్ద సంఖ్య, అతి చిన్న సంఖ్య, ఈ రెండింటిని మళ్ళీ మొత్తం కనుక్కోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్తో అతి పెద్ద సంఖ్య అంటే 7, 6, 5 రెండులో ఏది పెద్దది? 7 పెద్దది. ఓకే. తర్వాత 6, 5, 2 అంటే 7652. ఇప్పుడు దీంతో ఏర్పడే అతి చిన్న సంఖ్య అంటే ఇక్కడ ఉండే వాటిలో 0 అనేది చిన్న సంఖ్య వస్తుంది. బట్ అప్పుడు ఈ మూడు నెంబర్లు యూజ్ చేస్తే 3 అంకెల సంఖ్య వస్తుంది. మనకు కావాల్సిన 4 అంకెలు కాబట్టి 0 కాకుండా 2 తీసుకుంటాం. 2 తర్వాత 0, చిన్న నెంబర్ కాబట్టి నెక్స్ట్ చిన్నది 7, లాస్ట్లో 8. 7, 8. ఇప్పుడు ఏమి, ఈ రెండింటి మొత్తం కదా కనుక్కోమన్నారు. అప్పుడు మొత్తం యాడ్ చేసుకుంటే 10, 8, 13, 7, 9 ఇంత వచ్చింది. 97, 30, 9730 థర్డ్ ఆప్షన్. ఓకేనా? ఫస్ట్ దీంతో ఏర్పడే పెద్ద 4 అంకెల సంఖ్య, ఇందుతో ఏర్పడే చిన్న 4 అంకెల సంఖ్య, మళ్ళీ వాటి మొత్తం. ఓకేనా? నెక్స్ట్ పెట్టి చూడండి. 12453 సంఖ్యలోని 4 యొక్క స్థాన విలువ మరియు 52146 సంఖ్యలోని 5 యొక్క స్థాన విలువ మొత్తం ఎంత అన్నారు. ఈ నెంబర్లో 4 యొక్క స్థాన విలువ అంటే ఇది ఏ స్థానంలో ఉంది? 1లు, 10లు, 100లు కదా, 100ల స్థానంలో ఉంది. దీని స్థాన విలువ వచ్చి 400 అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇందులో 5 యొక్క స్థాన విలువ, 5 ఏ స్థానంలో ఉందో చూడండి. ఇక్కడ 1లు, 10లు, 100లు, 1000, 10000 అంటే 50,000 స్థానంలో ఉంది దీని వాల్యూ. దీని స్థాన విలువ 50,000. ఈ రెండిటి మొత్తం కదా కనుక్కోమన్నారు. సో 50,000 అది ఒక 400 కలుపుకున్నామంటే 00405 అంటే 50,400 అనమాట. ఓకేనా? ఇది వచ్చి థర్డ్ ఆప్షన్లో ఉంది చూడండి. 50,000, ఒక్క 0 మిస్ అయితే కూడా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఈ రెండు ఒకేలాగా ఉన్నాయి కదా, అట్లనమాట. కాబట్టి దీనికి ఆన్సర్ 50,400. నెక్స్ట్ పెట్టి చూస్తే మౌనిక వద్ద ఉన్న సొమ్ము 5270, రాధిక వద్ద మౌనిక వద్ద కంటే 550 ఎక్కువ ఉన్నాయి. అయితే రాధిక మౌనికల వద్ద ఉన్న మొత్తం సొమ్ము ఎంత అన్నారు. ఇక్కడ చూడండి, మౌనిక వద్ద ఎంత ఉందంట, 5270 ఉంది. ఇప్పుడు రాధిక వద్ద ఎంత ఉంది, దీనికంటే కూడాను మౌనిక వద్ద కంటే 550 ఎక్కువ ఉంది. అంటే ఆ రెండు కలుపుకుంటాం. ఓకేనా? 550 కలుపుకున్నాం అనుకోండి, 0, 12, 8, 5 ఇది ఎవరిది, రాధిక. ఓకే, రాధిక దగ్గర ఉండేది ఇప్పుడు ఎంత అంటే 5820. మౌనిక దగ్గర ఎంత, రాధిక వద్ద ఎంత. మళ్ళీ ఇక్కడ ఏమన్నారు, అయితే రాధిక మౌనికల వద్ద ఉన్న మొత్తం సొమ్ము ఎంత అంటే ఈ రెండు కలుపుకుంటాం. ఓకేనా? 0, 9, 10, 11. ఓకే, ఇది ఎక్కడుందో చూడండి, ఫోర్త్ ఆప్షన్లో ఉంది, 11090. ఓకే, ఎంత ఎక్కువ ఉంది అన్నప్పుడు, ఎక్కువ అన్నప్పుడు దీనికి ఇది కలుపుకుంటాం, అది రాధికది వస్తుంది. మళ్ళీ మౌనికది రాధికది రెండు కలుపుకుంటే 11090 వచ్చింది. సేమ్ ఈ బిట్ కూడా ముందు బిట్టులాగే కొంచెం తేడా ఉంది, చూద్దాం ఏంటో. కోహ్లీ ఒక మ్యాచ్లో 120 పరుగులు చేశాడు. రోహిత్ అదే మ్యాచ్లో కోహ్లీ కన్నా 65 పరుగులు తక్కువ చేశాడు. అయితే కోహ్లీ మరియు రోహిత్లు చేసిన మొత్తం పరుగులు ఎంత అన్నారు. తక్కువ అన్నప్పుడు ఏం చేయాలి, 120లో నుంచి 65ని తీసేయాలి. ఓకేనా? ఇప్పుడు కోహ్లీ ఎంత ఎన్ని పరుగులు చేశాడంటే 120. ఇప్పుడు రోహిత్ ఎంత చేశాడు, రోహిత్ ఎంత చేశాడంటే కోహ్లీ కంటే కూడా 65 తక్కువ అన్నారు. తక్కువ అంటే తీసేయాలి. ఓకేనా? 10లో 5 పోతే 5, ఇక్కడ 1 ఉంటుంది, 11లో 6 పోతే 5. అంటే ఇప్పుడు రోహిత్ వచ్చి 55 పరుగులు చేశాడు. నెక్స్ట్ ఏం చెప్పారు, కోహ్లీ మరియు రోహిత్లు చేసిన మొత్తం
మొత్తం పరుగులు అన్నారు. మొత్తం అన్నప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేసుకుంటాం. ఓకే, 0, 1, 5, 5, 7, 1, 175. ఓకే, ఫస్ట్ ఆప్షన్లో ఉంది, చూడండి. నెక్స్ట్ బిట్ చూస్తే 45,000 రూపాయలను 20 మంది వృద్ధులకు పింఛన్ రూపంలో పంచగా ఒక్కొక్కరికి వచ్చిన సొమ్ము ఎంత? అంటే మొత్తం 45,000 రూపాయలు ఉన్నాయి, దీన్ని ఎంతమందికి పంచాలి? 20 మందికి పంచాలి. ఓకేనా? అయితే ఒక్కొక్కరికి వచ్చిన సొమ్ము ఎంత అన్నప్పుడు దీన్ని భాగించుకుంటాం. ఓకే, లవంలో 0, హారంలో 0. ఇప్పుడు లవహారాల్లో 2 ఏకంతో 2 1ల 2 2ల 4, 2 2ల 4 పోతే ఇక్కడ 1 ఉంటుంది కదా, 1 ఇది 1 0 10. సో 10 2 ఏకంలో ఎప్పుడు వస్తుంది? 2 5 10. ఇక్కడ 1 0 ఉంది, సో 0 అంటే 2,250. ఒక్కొక్కరికి ఎంత సొమ్ము వస్తుందంటే 2,250. ఇది వచ్చి ఫస్ట్ ఆప్షన్లో ఉంది. వీడియో లెంతీగా ఉన్నా పర్వాలేదు, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ప్రతి బిట్టు కూడాను మీకు మంచి బేసిక్ నాలెడ్జ్ని ఇచ్చే విధంగా ఉంది. ఓకేనా? చిన్న చిన్నగా ఎంత ఎక్కువ ఎంత తక్కువ అన్నప్పుడు అలాంటి వాటిలో కూడా నాన్ మెస్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్రతిది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూస్తే 1 గ్రామంలో పురుషుల కంటే స్త్రీలు 250 మంది ఎక్కువగా ఉన్నారు. అయితే పురుషుల సంఖ్య వచ్చి 1,590 అయితే ఆ గ్రామ జనాభా ఎంత అన్నారు. ఇక్కడ పురుషుల కంటే 250 ఎక్కువ మంది ఎవరు? స్త్రీలు. ఇప్పుడు పురుషులు ఎంతమంది? ఇంత చూడండి, పురుషులు వచ్చి 1,590 ఉన్నారు, స్త్రీలు పురుషుల కంటే 250 ఎక్కువ కదా. సో స్త్రీలు ఎంత అంటే పురుషులది వచ్చి 1,590, వాళ్ళకంటే 250 ఎక్కువ కదా, ఎక్కువ అంటే కలుపుకోవాలి. 0, 14, 8, 1 అంటే స్త్రీలు ఎంతమంది? 1,840. ఓకే, అయితే ఆ గ్రామ జనాభా అంటే ఈ రెండూ కలుపుకోవాలి, పురుషులు స్త్రీలు మొత్తం కలిపితే గ్రామ జనాభా వస్తుంది కదా. సో ఈ మొత్తాన్ని యాడ్ చేసుకుంటే 13, 14, 3, 3,430 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, చూడండి. విజయ్ వద్ద 685 రూపాయలు ఉన్నాయి, విజయ్ వద్ద 685 రూపాయలు ఉన్నాయి, కార్తీక్ వద్ద విజయ్ వద్ద ఉన్న సొమ్ము కంటే 13 రెట్లు సొమ్ము ఉంది. అయితే కార్తీక్ వద్ద గల సొమ్ము ఎంత అన్నారు. ఇక్కడ రెట్లు అంటే ఏం చేయాలంటే గుణించుకోవాలి. ఓకేనా? రెట్లు అంటే గుణించుకోవాలి. 685 విజయ్ దగ్గర ఉంది, కార్తీక్ దగ్గర విజయ్ కంటే కూడా 13 రెట్లు ఎక్కువ ఉంది. అంటే గుణించుకుంటే చాలు, ఈ వచ్చే ఆన్సర్ దీనికి ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ 13 5ల 13 5ల 60, 13 8ల 104, ఇది 1 6 110. సో 110 అంటే ఇక్కడ 0 రాసుకుంటున్నా, అక్కడ 11 ఉంటుంది. 13 6ల 78 79 89 అంటే 8,900. సారీ, ఇక్కడ చూడండి, 13 5ల 65 కదా, ఇక్కడ 6 వేసుకున్నాను, ఇక్కడ 5, ఇక్కడ 5 వస్తుంది. మళ్ళీ ఇక్కడ 13 8ల 104, ఇది 1 6 110, ఇక్కడ 11 వేసుకున్నా, ఇక్కడ 0. 13 6ల 78 ఇది కలుపుకున్నామంటే 89. సో 8,905 ఇది ఎక్కడుందో చూడండి, ఫోర్త్ ఆప్షన్లో. నెక్స్ట్ బిట్ చూస్తే భిన్నేశ్వర్ తన ఆస్తిలో 2/7 భాగం కుమార్తెకు, 3/7 భాగం కుమారునికి ఇస్తే అతని ఆస్తిలో ఎంత భాగం పంచాడు అన్నారు. కుమార్తెకి ఇంత, కుమారునికి ఇంత పంచితే ఎంత పంచాడు అంటే ఏం లేదు. ఇప్పుడు వాళ్ళ కూతురికి 2/7, కొడుక్కి 3/7 పంచాడు. ఎంత పంచాడు అంటే ఏమి? ఇది భిన్నాల లెసన్లో వస్తుంది కదా, సమాన భిన్నాలు, సజాతి భిన్నాలు. హారాలు 2 ఈక్వల్గా ఉంటే లవాలు కలుపుకొని 1 హారం వేసుకుంటాం అంతే. 2 + 3 5/7, ఇంత పంచాడు అనమాట. ఓకే, సెకండ్ ఆప్షన్లో చూడండి, 5/7. ఇలాంటి విట్లు ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ అవుతారు,
మీకు ఈజీగా ఉండడానికి చెప్తాను చూడండి. 1,00,000కి 8,000 అన్నారు. ఫస్ట్ మనం లక్ష, ఇది మీరు అట్లే నేర్చుకునేయండి, ఓకేనా? ఒకవేళ మర్చిపోతే నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అవ్వండి, ఓకేనా? ఫస్ట్ 1,00,000 రాసుకుంటాం. 1,00,000, 10,00,000, 100,000, 1,000,000, 10,000,000, 100,000. ఇది లక్ష కదా, 1,00,000కి 8,000 అన్నారు. ఇది 1,00,000 కదా, ఇది 10,00,000, 100,000, 1,000. 8,000 అన్నారు కదా, ఈ 1,000 నుంచి లెఫ్ట్ సైడ్కి ఇది తీసుకోండి. అంటే 8,000 అంటే 100,000, ఓకే? దీనికి వచ్చి థర్డ్ ఆప్షన్ వస్తుంది. దీన్ని అలానే నేర్చిపెట్టుకునేయండి, 1,00,000 = 100,000, ఓకే? ఈ బిట్ కూడా అలానే నేర్చుకునేయండి, ఓకేనా? 1 కోటికి - మిలియన్లు అన్నారు. దీనికి ఆన్సర్ వచ్చి 10 మిలియన్లు, 1 కోటికి 10 మిలియన్లు. ఇది ఒకవేళ ఈ బిట్ మీరు మర్చిపోతే ఫస్ట్ మనం కోటి రాసుకుంటాం. 1,00,000, 100,000, 1,000,000, 10,000,000, 100,000, 10 లక్షలు, కోటి. ఫస్ట్ ఇలా రాసుకునేస్తే తర్వాత మనకు తెలుసు 1,00,000, 100,000,000, 10,000,000, 100,000,000, 1,000,000,000. ఈ మిలియన్ నుంచి ఇట్లా లెఫ్ట్ సైడ్ తీసుకుంటే 10 మిలియన్లు, ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ 1 కోటికి 10 మిలియన్లు. ఇది ఇలానే గుర్తుపెట్టుకోండి, మర్చిపోతే ఇది ఫాలో అవ్వండి, ఓకే? 1 మిలియన్కి - 1,000 అన్నారు. 1 మిలియన్కి 1,000,000, ఓకే? ఇది ఇట్లే నేర్చుకోండి. ఒకవేళ మర్చిపోతే మాత్రము 1,00,000, 100,000,000, 10,000,000, 100,000,000, 1,000,000. ఫస్ట్ మిలియన్ రాసేసుకుంటే 1,000 నుంచి లెఫ్ట్కి తీసుకుంటాం. ఇది 1,00,000, 10,000,000, 1,000,000 కదా, ఈ 1,000 నుంచి లెఫ్ట్కి తీసుకుంటే ఇక్కడ 1,000 మిగిలింది, ఓకే? 1,000,000, థర్డ్ ఆప్షన్. 1 మిలియన్కి 1,000,000. నెక్స్ట్ బెట్ చూసారంటే 6 అంకెల అతిపెద్ద సంఖ్యకు 5 అంకెల అతిపెద్ద సంఖ్య గల తేడా ఎంత అన్నారు. తేడా అంటే తీసేయాలి. 6 అంకెల అతిపెద్ద సంఖ్య అంటే 6, 9 రాసుకుంటాం, ఓకే? తెలుసు కదా, 1 అంక ఇప్పుడు 1, 2, 3 ఇలా రాసుకుంటూ వెళ్తే 1 అంక సంఖ్యలో పెద్దది అంటే 9 వస్తుంది కదా, ఇది చిన్నది. 2 స్థానాలు ఉండే వాటిలో చిన్నది అంటే 10 వస్తుంది, పెద్దది అంటే 99. 3 స్థానాలు ఉండే వాటిలో చిన్నది అంటే 100 వస్తుంది, పెద్దది అంటే 3, 9 వస్తుంది. ఈ విధంగా ఇక్కడ 6 అంకెల అతిపెద్ద సంఖ్య అంటే 6, 9. 5 అంకెల అతిపెద్ద సంఖ్య అంటే 5, 9. దీన్ని ఏం చేయాలంట, మళ్ళీ నువ్వు తేడా, తేడా అంటే ఏం చేయాలి, తీసేయాలి, ఓకే? తీసేస్తే 9, 9, 0, 9, 9, 0, 0, 0, 0, లాస్ట్లో 9. మనకి ఎంత మిగిలింది, 1,00,000, 100,000, 10,000 లక్ష, అంటే 9 లక్షలు. ఇది ఎక్కడుందో చూడండి, థర్డ్ ఆప్షన్లో, ఓకే? ఇక్కడ 1 జీరో కన్ఫ్యూజ్ అయినా ఇది పెట్టేస్తారు. సో జాగ్రత్తగా చేయాలి మ్యాథ్స్ అనేది మాత్రము. ఎందుకు మిస్టేక్ అవుతుందంటే మనకు ప్రాసెస్ తెలుస్తుంది, అన్నీ చేస్తాము, ఏ చిన్న నెంబర్ మిస్ అయినా కానీ అన్నీ మనకు తెలిసినా వేస్టే. సో జాగ్రత్తగా చేసుకోవాలి, ఓకేనా? నెక్స్ట్ బిట్ చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉంది, జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ వచ్చి 6 అంకెల అతి చిన్న బేసి సంఖ్య మరియు 5 అంకెల అతి పెద్ద సరిసంఖ్య, ఈ సరిసంఖ్యల మొత్తం అన్నారు. ఫస్ట్ మనము 6 అంకెల అతి చిన్న సంఖ్య రాసుకుంటాం. ఫస్ట్ 6 అంకెల అతి చిన్న సంఖ్య ఏది అంటే 6 స్థానాలు ఉండాలి, చిన్న నంబర్గా ఉండాలి, అదే కదా? చిన్న నంబర్ అంటే ఏం చేస్తాం మనం, 1 నుంచి స్టార్ట్ చేసుకుంటాం. 1, 2, 3, 4, 5, 6, ఇది చిన్న నెంబర్, 6 అంకెల చిన్న సంఖ్య ఇది. నెక్స్ట్ ఏమి, 5 అంకెల పెద్ద సంఖ్య అన్నారు కదా, అంటే 5, 9 రాసుకుంటాం. 1, 2, 3, 4, 5. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటి, 6 అంకెల అతి చిన్న బేసి సంఖ్య అన్నారు. ఇక్కడ 6 అంకెల అతి చిన్న సంఖ్య వేస్తే మనకి లాస్ట్లో ఉన్నది సరిసంఖ్య, 0 వస్తే సరిసంఖ్య. బేసి సంఖ్య అంటే ఎంత వస్తుంది అంటే 10,00,000, 100,000, 10,000,000 అంటే 1,00,000
ఒకటి తీసుకున్నాం అనుకోండి, బేస్ ఎంక్ వస్తుంది. ఓకే, ఇక్కడ సరి సంఖ్య అన్నారు కదా, ఇక్కడ ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ 9 ఉంది, ఈ 9ని మనము 8గా రాసుకుందాం. ఓకేనా, ఇక్కడ 0 పెట్టామనుకోండి ఈ మొత్తం మారిపోతుంది. సో 1 తగ్గించినామంటే అప్పుడు సరి సంఖ్య అవుతుంది. కాబట్టి ఇది ఓకే. మళ్ళీ ఏం చెప్పారు, మొత్తం అన్నారు, మొత్తం ఈ మొత్తాన్ని యాడ్ చేసుకుంటాం. 9 9 9 9 1 ఓకేనా, 1 పక్కన 5 9లు ఎక్కడుందో చూడండి, ఫోర్త్ ఆప్షన్లో ఉంది కదా. అర్థమైందా? ఫస్ట్ మనకి 6 అంకెల చిన్న సంఖ్య రాసుకున్నాం, 5 అంకెల పెద్ద సంఖ్య రాసుకున్నాం. ఇక్కడ బేస్ సంఖ్య అన్నారు కాబట్టి ఇది సరి సంఖ్య కదా, దీనికి ఒక నంబర్ పెంచుకున్నాం ఇక్కడ లాస్ట్లో 1. తగ్గించినామనుకోండి అప్పుడు ఇదేమైపోతుంది, 6 అంకెల సంఖ్య 5 అంకెలు అయిపోతుంది. 1 తగ్గించినామంటే ఇది వచ్చేస్తుంది. సో ఇక్కడ సరి సంఖ్య అన్నారు కదా ఇందులో, కాబట్టి దీంట్లో 1 తగ్గించినాం. ఈ మొత్తం అన్నారు కాబట్టి యాడ్ చేస్తే మనకి ఫోర్త్ ఆప్షన్ వచ్చింది. నెక్స్ట్ బిట్ చూస్తే, ఒక వ్యక్తి నెలకి 37,645 మరియు అతని భార్య నెలకి 25,367 రూపాయలు సంపాదిస్తారు. వారు నెలకి 38,000 ఖర్చు చేసిన, వారు పొదుపు చేసిన మొత్తం ఎంత? ఇక్కడ భర్త ఎంత, భార్య ఎంత సంపాదించారు అంటే ఈ రెండు కలుపుకుందాం. మళ్ళీ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో దాన్ని తీసేస్తామనుకోండి, ఇంక మిగిలింది పొదుపు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఆ వ్యక్తి సంపాదన ఎంత, 37,645. వాళ్ళ భార్య సంపాదన వచ్చి 25,367. ఈ మొత్తాన్ని కలుపుకుందాం, ఇందులో నుంచి ఖర్చుని తీసేస్తాం అనుకోండి, మిగిలింది పొదుపు వస్తుంది. ఓకేనా, ఈ మొత్తాన్ని కలుపుకుంటే 12 11 10 13 6 63,012 రూపాయలు వచ్చింది. వాళ్ళిద్దరు సంపాదన అనమాట ఇది. ఇందులో నుంచి వాళ్ళ ఖర్చుని తీసేస్తాం, 38,000 తీసేస్తాం అనుకోండి, ఈ మిగిలింది పొదుపు అవుతుంది. ఓకే, 2లో 0 పోతే 2, 1లో 0 పోతే 1, 0లో 0 పోతే 0, 3లో 8 పోదు, పక్కన అప్పు తెచ్చుకుంటే 13, 13లో 8 పోతే 5. ఇక్కడ 5 ఉంటుంది, వీళ్ళకి 1 ఇచ్చాం కాబట్టి 5లో 3 పోతే 2, అంటే 25,012 అనమాట. ఇది ఇక్కడ ఆప్షనే లేదు, మనకు వచ్చిన ఆన్సర్ ఇక్కడ లేదు. సో ఏది కాదు అనేది దీని ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మైనస్ మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది, దీని ముందర ఏది లేదంటే ప్లస్ ఉన్నట్టు. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే, ఈ ప్లస్ వాల్యూ రెండు కలుపుకుంటాం, ఈ మైనస్ వాల్యూ రెండు కలుపుకుంటాం. ఈ ప్లస్ వాల్యూలో నుంచి ఈ మైనస్ వాల్యూని తీసేస్తే మిగిలింది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఈ రెండు కలుపుకుందాం ఫస్ట్, 40,376కి 87,364 యాడ్ చేసామంటే మనకు ఎంత వస్తుంది, 10 14 7 7 12, ఇంత వచ్చింది. ఈ మైనస్ వాల్యూని కూడా కలుపుకుందాం, 20,568 76,485. ఓకే, ఇది కలుపుకున్నామంటే 13 15 10 7 9, ఇది వచ్చి మైనస్ వాల్యూ. మైనస్ ఉంది దీని ముందర, దీని ముందర ప్లస్ ఉంది. ఇప్పుడు ఇది ఎక్కువ ఉంది కదా, అంటే 1, 10, 100, 1,000, 10,000, 100,000, 127,740 ఉంది, ఇది 97,000 ఉంది. సో పెద్ద దాంట్లో నుంచి చిన్న నెంబర్ తీసేసి పెద్ద దాని గుర్తు వేస్తాం, ఇందులో నుంచి దీన్ని తీసేస్తాం. 12,27,740లో నుంచి 97,053 తీసేస్తాం. ఓకేనా, ఇక్కడ ఏమీ లేదు, రెండు ప్లస్లు కలుపుకున్నాం, రెండు మైనస్లు కలుపుకున్నాము. ఇప్పుడు పెద్దది ఏదో దాంట్లో నుంచి చిన్న తీసేస్తాం అంతే. ఓకే, ఇక్కడ 0లో నుంచి 3 పోదు, ఇక్కడ నుంచి 1 తెచ్చుకుంటే 10 అవుతుంది, 10లో 3 పోతే 7, ఇక్కడ 3 ఉంటుంది, 3లో 5 పోదు కాబట్టి ఇక్కడ నుంచి 1 తెచ్చుకుంటే 13, 13లో 5 పోతే 8, ఇక్కడ 6 ఉంటుంది కదా, 6లో 0 పోతే 6, 7లో 7 పోతే 0, 12లో 9 పోతే 3, అంటే 30,687 వచ్చింది మనకు ఆన్సర్. ఓకే, ఇది వచ్చి ఫోర్త్ వన్ చూడండి, ఇది ఆన్సర్.
నెక్స్ట్ బుట్టి చూడండి, 5 అంకెల పెద్ద సంఖ్యకు 6 అంకెల చిన్న సంఖ్యకి తేడా ఎంత? ఇది డైరెక్ట్ బిట్, దీనికి 1 వస్తుంది ఆన్సరు. 1 వచ్చి 2లో ఉంది కదా, కాబట్టి దీనికి 2 ఆన్సరు. మనము ప్రాబ్లం చేద్దాం. 5 అంకెల పెద్ద సంఖ్య అంటే ఏం లేదు, 5 9లు తీసుకుంటాం. 6 అంకెల చిన్న సంఖ్య అంటే 1 2 3 4 5 6, దీని తేడా అన్నారు. తేడా అంటే తీసేస్తాం. ఇక్కడ 0లో 9 పోదు కదా, ఇది ఏమి లేదు. చూడండి, 100లో నుంచి 99,999 తీసేస్తే 1 కదా. లేదు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇస్తే 10 అవుతుంది. ఈ 10లో వీళ్ళకి 1 ఇస్తే 10 అవుతుంది, ఇక్కడ 9 ఉంటుంది. ఇక్కడ నుంచి వీళ్ళకి 1 ఇస్తే ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 10 అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ 1 ఇస్తే ఇక్కడ 10 అవుతుంది, ఇక్కడ 9. ఈ లాస్ట్లో 10, ఇక్కడ 9 అవుతుంది అనమాట. ఓకే, అప్పుడు 10లో నుంచి 9 పోతే 1, ఇంకా 9లో 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 తీసేసామంటే మొత్తం 0, 1 వచ్చింది అనమాట ఆన్సర్. ఇది ఎక్కడుంది, సెకండ్. నెక్స్ట్ బిట్ చూస్తే, 2018లో పద్మజ ఆదాయము 5,35,256, అంటే 2018లో పద్మజ ఆదాయం ఎంత? ఆ తర్వాత సంవత్సరంలో ఆమె ఆదాయము 78,500 పెరిగింది. అంటే దీనికంటే కూడా ఇంత ఎక్కువ పెరిగింది. అయితే 2019లో ఆమె ఆదాయం ఎంత? ఈ 2 సంవత్సరాల్లో ఆమె సంపాదించిన మొత్తం ఆదాయం ఎంత అన్నారు. ఓకేనా? ఇప్పుడు 2018లో ఇంత, 19లో ఇంత పెరిగింది కదా, అంటే ఈ 2 కలుపుకుంటే 2019 వస్తుంది. ఓకేనా? 5,35,256కి 78,500 కలుపుకుంటాం, అంత పెరిగింది కాబట్టి. కలుపుకుంటే 6, 5, 7, 13, 11, 6 ఇంత వచ్చింది అనమాట. అంటే 6,13,756. అంటే 2019లో ఆమె ఆదాయం ఎంత అంటే ఇంత. ఇది ఎక్కడుందో చూడండి, ఇక్కడ ఉంది చూడండి కదా, 6,13,756. ఈ ఒకటే పెట్టి కూడా ఇదే ఇచ్చేయచ్చు, ఎందుకంటే వేరే ఎక్కడ ఏ ఆప్షన్ లేదు కాబట్టి. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలో ఆమె సంపాదించిన మొత్తం అంటే ఏం లేదు, ఇది 2019 కదా, ఇది 2 యాడ్ చేసుకున్నామంటే మనకి ఇది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం యాడ్ చేసి కూడా మనం 4th ఆప్షన్ చెప్పచ్చు. నెక్స్ట్ బిట్టు చూడండి, అమర్ ఒక బంగారు వ్యాపారి. అమర్ అనే అతను ఒక బంగారు వ్యాపారి. అతను 10 గ్రాముల బంగారాన్ని 28,000కు కొన్నాడు. ఇప్పుడు ఆ బంగారం ధర 40,000కు పెరిగింది. ఇప్పుడు అమర్ బంగారాన్ని అమ్మితే లాభమా నష్టమా ఎంత అన్నారు. చూడండి, 28,000 కొని 40,000కు పెరిగింది కదా, అంటే ఎక్కువైంది, సో లాభమే ఉంటుంది. కాబట్టి ఎంత అన్నప్పుడు ఈ 40,000 నుంచి 28,000 తీసేస్తాం. ఓకే, 40,000 నుంచి 28,000 తీసేస్తే 0, 0, 0, 10లో 8 పోతే 2, 3లో 2 పోతే 1, అంటే 12,000 లాభం అనమాట. ఓకే, 4th ఆప్షన్. ఈ 12,000 నష్టం ఎక్కడుంది చూడండి, మళ్ళీ ఈ రెండింటి కన్ఫ్యూజ్ కాకూడదు, దీనికంటే ఎక్కువకు పోతా ఉంది కాబట్టి లాభము. ఓకే, ప్రతి బిట్టు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. తర్వాత ప్రతి బిట్టును కూడా కాన్సన్ట్రేషన్గా చదివితే ఈజీగా పెట్టేస్తాం బిట్టు. ఓకే, నెక్స్ట్ బిట్టు చూస్తే, అజయ్ ఒక మోటార్ సైకిల్ని 42,500 కొని అమ్మేసినాడు. ఇంత కొని అమ్మేసినాడు, అతనికి 1,800 నష్టం వచ్చిందంట. అయితే అమ్మిన వెల ఎంత అన్నారు. దీనికి ఏం చేయాలో చూడండి. ఇప్పుడు 5 రూపాయల పెన్నుని 2 రూపాయల నష్టంతో అమ్మితే అమ్మిన వెల ఎంత? అంటే 5లో నుంచి 2 తీసేస్తాం అనుకోండి, 3 రూపాయలకు అమ్మి ఉంటాడు. ఓకే, 5 రూపాయల పెన్నుని 3 రూపాయలకు అమ్మితే 2 రూపాయలు నష్టం. అదేలాగా ఇక్కడ 42,500 రూపాయలు కొని ఇంత నష్టంతో అమ్మేస్తే ఎంత కమ్మినాడు అంటే దీన్ని తీసేస్తే సరిపోతుంది. ఓకే, 42,500లో నుంచి 1,800 తీసేస్తాం, అప్పుడు ఎంత అమ్మిన వెల వస్తుంది, 0, 0, 15లో 8 పోతే 7,
ఒకటిలో ఒకటి పోతే 0, 4, 40,700 అనమాట. ఎక్కడుందో చూడండి, సెకండ్ ఆప్షన్. ఓకేనా, ఇంకొక 3 బిట్లు ఉన్నాయి. నెక్స్ట్ బిట్ చూస్తే ఒక కంపెనీ 4,950 కార్లను ఒక నెలలో తయారు చేయగలదు, అయినా ఒక సంవత్సరంలో ఆ కంపెనీ ఎన్ని కార్లను ఉత్పత్తి చేస్తుంది అన్నారు. ఇక్కడ ఒక కంపెనీ ఒక నెలలో ఎంత అయితే సంవత్సరంలో ఎంత అంటే 12తో గుణించుకోవాలి. ఓకేనా, ఒక నెలలో 4,950 కార్లు అయితే ఒక సంవత్సరానికి ఎన్ని కార్లు అన్నారు. ఇక్కడ నెలలో ఇచ్చారు కాబట్టి సంవత్సరాన్ని కూడా మనం నెలల్లోకి మార్చుకుంటాం. ఒక సంవత్సరానికి 12 నెలలు కదా, 12తో గుణిస్తే సరిపోతుంది. ఇప్పుడు 12 0 0, 12 5 60, 6 0, 12 9 108, ఇది ఒక 6, 109, 114. 114 అంటే ఇక్కడ 11 వేసుకుంటున్నా, ఇక్కడ 4, 12 4 48, ఇది యాడ్ చేసుకుంటే 49, 59 అవుతుంది అనమాట. ఓకే, 59,400. ఎక్కడుందో చూడండి, ఫోర్త్ ఆప్షన్. అర్థమైందా? ఒక నెలలో ఎంత అయితే ఒక సంవత్సరంలో ఎంత అంటే 12తో గుణించుకుంటాం. నెక్స్ట్ బిట్ చూస్తే 1,10,000, 10,000, 19,895 21చే భాగించగొచ్చే శేషం ఎంత, లాస్ట్లో ఎంత మిగిలింది అనేది మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు 19,895 21తో భాగిస్తాం. ఓకే, ఫస్ట్ ఈ రెండు నెంబర్లు తీసుకుంటాం. ఒక నెంబర్ తీస్తాం, దీనికంటే చిన్నది కదా, రెండు నెంబర్లు తీసుకుంటాం. 21 కంటే 19 చిన్నది. ఇప్పుడు 198 తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు 21తో 119 ఎప్పుడు వస్తుంది, 2 9, దీనికి దగ్గరగా గుణించుకు ట్రై చేస్తాం. 2 9 18 వస్తుంది కదా, కాబట్టి 9తో వేసుకున్నాం అనుకోండి. 21 9 ఎంత వస్తుంది అంటే 9 1 9, 9 189 వస్తుంది. తీసేస్తే ఇక్కడ నుంచి ఒకటి తీసుకుంటే 18లో 9 పోతే 9, ఇక్కడ 8 2 0, 1 1 0 అంటే 9 మిగిలింది. తర్వాత ఉన్న ఇక్కడ ఉన్న 9ని కిందకి తెచ్చుకుంటాం. ఓకేనా, ఇప్పుడు 21 4 4 1 4 4 2 8 84 వస్తుంది. 9లో 4 పోతే 5, 9లో 8 పోతే 1, ఎంత వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో 5 ఉంది కదా, 5ని కూడా తెచ్చుకుంటాం. ఓకే, ఇప్పుడు 21 7 ఎంత అంటే 7 1 7, 7 2 14. తీసేసామంటే ఇక్కడ నుంచి 15 15 7 పోతే 8, ఇక్కడ 4 ఉంటుంది, 4లో 4 0, 1లో 1 పోతే 0 అంటే 8 అనమాట. సో దీనికి ఏది వస్తుందో చూడండి, శేషం ఎంత అంటే 8 కదా, 8 అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకే ఒక బిట్, లాస్ట్ బిట్. లాస్ట్ వరకు ఎవరు చూస్తారో వాళ్ళు హాయ్ చెప్పని చూద్దాం, ఎంతమంది లాస్ట్ వరకు చూస్తారో. నెక్స్ట్ బిట్ చూద్దాం, 50 కిలోగ్రాముల బెల్లం వెల 2,500, అయినా 15 కిలోగ్రాముల బెల్లం వెల ఎంత అన్నారు. ఇక్కడ చూడండి, 50 కిలోల బెల్లం రేటు 2,500 అయితే 1 కేజీ ఎంత ఉంటుంది అంటే 2,500 50తో భాగిస్తే 1 కేజీ వస్తుంది. కానీ మనకి ఇక్కడ 15 కేజీలు ఉన్నారు కాబట్టి 15తో గుణించుకుంటాం. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 0 0, 5తో 5 ముళ్ళ, ఇక్కడ 250 x 3 అంటే 25 ముళ్ళ, 75, అదొక 0 అంటే 750, థర్డ్ ఆప్షన్. ఓకే, అర్థమైందా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద బెస్ట్, బాయ్.